విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలపై రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఏపీటీఎఫ్ నాయకులు జీవో నెంబర్ 11 ని వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ హజరత్తయ్య, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు దశరథ రాములు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల కక్షపూరిత వాతావరణాన్ని సృష్టించి మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. వెంటనే సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మా సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వడానికి సిద్ధపడతారా? సిద్ధపడండి. జీవో నంబర్ 117 ని రద్దు చేసి విద్యా వ్యవస్థలో తిరిగి ప్రాథమిక పాఠశాల విద్యని, హై స్కూల్ విద్యని కూడా శాస్త్రీయంగా ఉంచి రెండు మీడియంలు ఉంచి ఉపాధ్యాయుడు ప్రశాంతంగా విద్యార్థులకు బోధించేటువంటి పరిస్థితిని కల్పించండి. అలా లేని పక్షంలో తప్పనిసరిగా మీరు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగేటటువంటి అర్హతను ఎప్పుడో కోల్పోయారు. కాబట్టి గద్దెని దిగండి, లేదా మీరు చెప్పిన మాటను నిలబెట్టుకోండి. మేము మాట తప్పము, మడమ తిప్పని మనుషుల నుంచి వచ్చామన్నావు కాబట్టి నీ తండ్రికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రిగా వెలుగొందుతూ ఈరోజు సమాజాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితికి వచ్చావు కాబట్టి ఏపీ టీచర్స్ ఫెడరేషన్ మీ బెదిరింపులకు బెదిరే పరిస్థితి లేదు. మీరు పంపించినటువంటి ప్రవీణ్ ప్రకాష్ లాంటి అస్త్రాలు ఎన్ని వచ్చినా సరే మా ఏపీటీఎఫ్ ముందు నిలవవు. తప్పనిసరిగా చెప్తున్నాం, మనసు మార్చుకో, నీ బుద్ధి యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకో, జ్ఞానాన్ని తెచ్చుకో. నీవు చదువుకున్నావో లేదో నీ గురువుల దగ్గర, నీ ప్రవీణ్ ప్రకాష్ ఏ విధంగా అయ్యాడో తెలియదు, కానీ ఈరోజు చెప్తున్నాం ఈ ధర్నా శిబిరం నుంచి మనసు మార్చుకొని తప్పనిసరిగా ఓపీఎస్ని అమలు చేసి 117 జీవోని రద్దు చేసి విద్యారంగాన్ని సరైన రీతిలో గాడిలో పెట్టిన పరిస్థితి వస్తే చివరికి మీరు గద్దె దిగడమా లేదా ఏపీటీఎఫ్ నిర్ణయించేటువంటి స్థితికి వస్తుంది. కాబట్టి మరోమారు బుద్ధిలేని పనులు చేయడం మానివేసి విద్యారంగాన్ని అభివృద్ధి చేసి విద్యారంగాన్ని బాగుపడేటటువంటి పరిస్థితికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉద్యోగులందరూ నమ్మి మిమ్మల్ని గద్దెనికిచ్చారు. ఈ సిపిఎస్ను రద్దు చేయకపోవడంలో బాగా తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా ఈరోజు ఒక ఉద్యోగి 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నట్టే ఆ పెన్షన్ కోసమే. ఆ పెన్షన్ లేనప్పుడు ఈ సిపిఎస్ ఈ జిపిఎస్ను నిర్వీర్యం రెండింటిని కూడా రద్దు చేసి ఓపీఎస్ వచ్చే వరకు మేము పోరాడుతామని చెప్పిన. అదేవిధంగా డిఏలు గత ప్రభుత్వం ఒక డిఏ రెండు డిఏలు ఆపినప్పుడు మేము వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎప్పటి డిఏలు అప్పుడు ఇస్తామని చెప్పి ఇప్పుడు 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా గత 11వ పిఆర్సీలో అరియర్స్ ఇంకా చెల్లించాల. 12వ పిఆర్సీ వేశారు. ఈ 12వ పిఆర్సీ జులై 2023 నుంచి 12వ పిఆర్సీ అమలులోకి వచ్చింది. ఆ వేసినప్పటి నుంచి ఐఆర్ ఇవ్వాలా, ఈ ఐఆర్ ఇచ్చే లోపల గత 11వ పిఆర్సీ అరియర్స్ని కూడా చెల్లించాలని చెప్పి ఇదిగా అదేవిధంగా మున్సిపల్ ఉపాధ్యాయులకు అదే వాళ్ళ పిఎఫ్ సౌకర్యం వాళ్ళ జీతాల నుంచి కడుతున్నారు, కానీ వాళ్ళ డబ్బులు ఎడబడుతున్నాయో తెలియదు. అదేవిధంగా మా ఉపాధ్యాయులు వాళ్ళ కష్టార్జితం వాళ్ళ జీతాల్లో దాపెట్టుకున్నటువంటి ఈ పిఎఫ్ కానీ ఏపీజీఎల్ సొమ్ములు కానీ అదేవిధంగా వాళ్ళు లోన్లు తీసుకోవాలన్నా ఆల్రెడీ మెచ్యూర్ అయిపోయిన సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం మా యొక్క 31 డిమాండ్ల పైన కేజీబీఓలు కానీ ఎంటీఎస్ ఉపాధ్యాయులు 2008-98 నిర్ణయించారు. వాళ్ళకి తక్షణమే పర్మనెంట్ పోస్టులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 31 సమస్యలపైన పరిష్కారం చేయకపోతే మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి గవర్నమెంట్కి హెచ్చరిక జారీ చేశాం.